మహిళలు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని కష్టపడి చదివితేనే గమ్యస్థానాలకు చేరుకోవచ్చునని పేదలకు అందుబాటులో న్యాయ వ్యవస్థ ఉంటుందని జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శంకర శ్రీదేవి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రోపేట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం రోజు నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి శంకర శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు పలు చట్టాల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు మరియు మహిళలు చట్టాలపై అవగాహన పెంపొందించుకుని సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శంకర శ్రీదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ పరశురాములు మాట్లాడుతూ ఏ సమయంలోనైనా రక్షణగా మేము ఉంటామని, షీటీంలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఏదైనా సమస్యపై తమకు 100కు డయల్ చేసి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఎందుకంటే రైట్ ఫ్రమ్ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి వారం ఒక్కొక్క చట్టం పరిధిలో ఉన్నాం. పుట్టంగానే ఏం సర్టిఫికేట్ తీసుకుంటారు పేరెంట్స్? బర్త్ సర్టిఫికేట్. చనిపోయినాక డెత్ సర్టిఫికేట్. పెళ్ళైనాక మ్యారేజ్ సర్టిఫికేట్. ఇవన్నీ రూల్ ప్రకారం, చట్టం ప్రకారం ఉన్నాయి. ఇప్పుడు 2-వీలర్ నేర్చుకుంటారు, 4-వీలర్ నేర్చుకుంటారు, ఏం సర్టిఫికేట్ కావాలి? డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. సో మనం ఇంట్లో నుంచి బయలుదేరి స్కూల్కి వచ్చి ఇక్కడ ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూల్ ఫాలో అవుతూ ఉంటాం. ఇప్పుడు మీరు సైకిల్ మీద వస్తున్నారు అనుకోండి, ఎంతమంది సైకిల్ మీద వస్తారు ఇక్కడ? మమ్మీ కానీ డాడీ కానీ ఎవరన్నా ఎక్కడ ఉన్నావమ్మా, మంచిగా ఉన్నావా, క్షేమంగా ఉన్నావా, హాస్టల్ బాగుందా, మంచిగా చదువుకుంటున్నావా? ఇంతవరకే సెల్ ఫోన్, అంతకన్నా బియాండ్ సెల్ ఫోన్ యూజ్ చేశారనుకోండి, ఎవరైనా తెలియని వాళ్ళు ఫోన్ నంబర్ తీసుకుంటారు, మిస్డ్ కాల్ ఇస్తారు, తర్వాత కంటిన్యూగా ఫోన్లు చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడతా ఉంటారు. ఉంటాయి కదా, తప్ప ఎవరు ఉండరు గుడిలలో. అనే నేను పెళ్లి చేసుకున్నాను అంటారు. పోలీసు వాళ్ళు పట్టుకోగానే అబ్బాయి వాళ్ళ మమ్మీ డాడీ పిలుస్తున్నాడని ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తోట వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఇప్పుడు? వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా ఎన్నికి వస్తా అంటే? ఒప్పుకోరు. అప్పుడు ఎంత కష్టమైతే చెప్పండి. సో ఇలాంటివన్నీ మనం చదువుకునే స్టేజ్లో ఇవన్నీ అవసరం లేదు. కేవలం ఒక టీచర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, పై చదువులు చదువుకోవాలి, ఇవన్నీ అంబిషన్ పెట్టుకోవాలి మనము. ఎంతమంది కానీ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ టీచర్స్ కానీ ఎవరికన్నా నోటీస్లో పెట్టండి, అమ్మాయిలో చాలా బయస్సులు ఉంటారు. ఏదన్నా చెప్పాలి అంటే ఎవరికన్నా చెప్తే ఏమని అనుకుంటారేమో. ప్రతి దగ్గర భయం అనేది ఒకటి ఉంటుంది. కానీ ఎప్పుడైనా కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్, దానికి సమస్య ఉన్నప్పుడు పరిష్కారం ఏంటి అనేది మనం ఎవరికి చెబితేనే తెలుస్తుంది. మీ ఏజ్ గ్రూప్లలో కూడా చాలా మటుకు ఏదన్నా చెప్పాలి అంటే భయపడి ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పరు. కొన్నిసార్లు డ్రాప్ అవుట్స్ ఉంటారు. మంచిగా చదువుకునే పిల్లలు సడన్గా వాళ్ళకి సడన్ టీచర్కి అంటారు, రేపటి నుంచి రావట్లేదు మేడం నేను స్కూల్కి అంటారు. రీజన్ ఏంటో చెప్పరు. బహుశా కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే స్కూల్కి వచ్చే దారిలో ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నారేమో, ఏదన్నా అబ్బాయి ఫాలో అవుతున్నాడేమో. అది చెప్తే తెలుస్తుంది మీ పేరెంట్స్ కానీ ఎవరికన్నా. అండ్ ర్యాగింగ్ చట్టం ఎంత కఠినమైన చట్టం అంటే, ఒకసారి ర్యాగింగ్కి అంటే అమ్మాయిని కానీ అబ్బాయి కానీ ఇతరులను చదువుకోకుండా ఇబ్బంది పెట్టి వాళ్ళని మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎట్టి పెట్టే విధానం కానీ హింసిస్తే
వాళ్ళకి చట్టం ప్రకారం శిక్ష ఉంది. ముందుకొస్తా ఉంటే 1911 లో ఇంటర్నేషనల్ ఉమెన్ డే అనేది సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో సోవియట్, మీకు రష్యా తెలుసు మీకు ఇంతకుముందు, ఆ రష్యా దేశంలో దీనికి అక్కడ వచ్చిన ఇంతకుముందు 1917లో అక్కడ మొత్తం మూమెంట్ జరిగింది. దాంట్లో వచ్చిన ఓటు హక్కు గురించిన పోరాటం ఏం చేసింది అని అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే దిశగా మళ్ళీ అడుగులు పడ్డాయి. పడిన తర్వాత మొట్టమొదటిసారి 1914లో మార్చి 8 ఎవ్రీ సండే, అంటే సెకండ్ ఎవ్రీ ఇయర్ సండే, సెకండ్ సండే ఏదైతే ఉందో మార్చి నెలలో దాన్ని ఇంటర్నేషనల్ ఉమెన్ డేగా సెలబ్రేట్ చేయాలని నిర్ణయం చేసుకున్నారు. మేడం, ఇక రీసెంట్లో కూడా అంటే 21వ సెంచరీలో కూడా మన అరబ్ కంట్రీ చూసుకుంటే కొన్ని ఉమెన్స్కి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండే, కువైటో సమ్ మన సౌదీ అరేబియాను రీసెంట్గా వాళ్ళకు ఓటు హక్కుని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు. రీసెంట్ అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ ఇట్ ఈస్, వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ఇవ్వకపోయేది లేడీస్కి. ఎందుకు అని అంటే వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటూ బయట తిరగడం అనేది అవసరం లేదు అరబ్ కంట్రీలో. తర్వాత ఓటు హక్కు వేయనియలేదు. మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వేయనిచ్చింది అంటే న్యూజిలాండ్ కంట్రీ అని నాకు ఐడియా ఉంది అంత మీరు, ఎందుకంటే చదువుకుంటా ఉంటే మీకు బుక్స్లలో తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ వీ హ్యావ్ టు గెయిన్ ద నాలెడ్జ్, ఎందుకంటే ప్రతి ఐటమ్ మీద మనకు నాలెడ్జ్ అనేది ఉన్నప్పుడు ఏమవుతుందంటే